హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో అదేంటే టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా అండ్ మనం ఆన్లైన్ ద్వారా జూనియర్ లెక్చర్ ఫోర్స్కి అయితే అప్లై చేసుకోవడం జరిగింది అండ్ ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మనం ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి లేదా చేంజ్ చేసుకోవడానికి ప్రజెంట్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మనకు ఎడిట్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అనేది ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అండ్ దాంట్లో వేటి వేటిని చేంజెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అండ్ వేటిని మనం చేంజెస్ చేసుకోలేము అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే మనం అఫిషియల్ వెబ్సైట్లో ఉన్నాం అఫిషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ దానికి సంబంధించిన అప్డేట్ అయితే క్లియర్గా చూడొచ్చు ఎడిట్ అప్లికేషన్ ఫర్ ఫోస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ అని అండ్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మనం మన యొక్క అప్లికేషన్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు అండ్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయడం కంటే ముందు మనం ఒక అప్డేట్ అయితే తెలుసుకుందాం సో ఎడిట్ ఆప్షన్ సంబంధించి లాస్ట్ డేట్ ఏంటి స్టార్టింగ్ డేట్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ని ఎడిట్ చేసుకోవడానికి మనకు ఈ రోజు నుంచి అనగా ఫోర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెవెంటీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ అయితే లాస్ట్ డేట్ అండ్ ఇప్పుడు ఇచ్చిన టోటల్ మనకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఫోర్ డేస్ అయితే ఈ యొక్క అప్లికేషన్ని ఎడిట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఇవ్వడం జరిగింది సో మీరు కనుక మిస్టేక్ చేసినట్లయితే ఈ వీడియో పూర్తిగా చూసి మీ యొక్క అప్లికేషన్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు సో ప్రెజెంట్ అయితే నేను ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనం ఎడిట్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మీరు కనుక మొబైల్ యూజ్ చేస్తున్నట్టు మొబైల్ కంఫర్టబుల్గా ఉండాలి అనుకుంటే మనకు క్రోమ్లో రైట్ సైడ్ కార్నర్లో త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి వన్ సి విధంగా మనం డెస్క్టాప్ సైట్లో టిక్ మార్క్ చేసుకోగానే మనకు స్క్రీన్ చాలా కంఫర్టబుల్గా అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటూ అండ్ ఎడిట్ అప్లికేషన్ ఫర్ జూనియర్ లెక్చరర్స్ అని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనం స్క్రోల్ చేసినట్టయితే మనం అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి టోటల్గా మనకు ఏ సబ్జెక్ట్స్కి అయితే అప్లికేషన్ ఇవ్వడం జరిగిందో అన్ని సబ్జెక్ట్స్ నేమ్స్ అయితే దీంట్లో ఉంటాయి మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్కి నేను వచ్చేసి కామర్స్కి అప్లై చేయడం జరిగింది కామర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అండ్ తర్వాత ఇక్కడ మన యొక్క టీఎస్పీఎస్సి ఐడి అనేది ఎంటర్ చేయాలి ఇన్ కేస్ మీరు టీఎస్పీఎస్సి ఐడి మర్చిపోయినట్లయితే మీ యొక్క ఐడిని ఏ విధంగా రికవరీ చేసుకోవాలనే డీటెయిల్ వీడియో ప్రీవియస్లో చేయడం జరిగింది సో ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఆ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ద్వారా మీరు మీ యొక్క టీఎస్పీఎస్ఈ ఐడిని ఫైండ్ అవుట్ చేసుకొని అండ్ ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి అండ్ ఆ తర్వాత మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి గేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం గేట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని మనం నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకు సో మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ప్రెజెంట్ నా యొక్క టీఎస్పీఎస్ఈ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకొని గేట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ ముందుగా ఈ విధంగా మన యొక్క టీఎస్పీఎస్సీ ఐడి అయితే ఎంటర్ చేయాలి అండ్ తర్వాత ఇక్కడ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన ఆప్షన్ అయితే అనేబుల్ అవుతుంది అండ్ దీంట్లో వచ్చేసి ఫస్ట్ మనం ఇయర్ అనే సెలెక్ట్ చేసుకోవాలి మనం ఏ ఇయర్లో అయితే జన్మించడం జరిగిందో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ తర్వాత మంత్ అనే సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క బర్త్ డేకి సంబంధించిన మంత్ అండ్ తర్వాత డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుని గేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం గేట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది అండ్ వన్స్ మనం గేట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా రిస్ట్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సిక్స్ ఫోర్ సెవెన్ అని ఆ ఓటీపీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ అదేవిధంగా సో ఇక్కడ క్యాప్చా అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది వన్ సిక్స్ టూ ఫోర్ నైన్ అని మీరు కూడా లాగిన్ అయినప్పుడు ఒక క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయాలి ఇన్ కేసు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రానట్లయితే సో మీరు మొబైల్ నెంబర్ను కూడా అప్డేట్ చేసుకోవచ్చు సో పాత మొబైల్ నెంబర్ నుంచి కొత్త మొబైల్ నెంబర్ని ఏ విధంగా చేంజెస్ చేసుకోవాలన్న డీటెయిల్ వీడియో కూడా ప్రీవియస్లో చేయడం జరిగింది ఇన్ కేసు మీరు టీఎస్పీఎస్సీ ఐడిలో ఉన్న నెంబర్ మార్చుకోవాలనుకుంటే ఆ స్టెప్ బై ప్రొసీజర్ ద్వారా మీరు నెంబర్ మార్చుకోవచ్చు అండ్ ఓటీపీ అనేది ఆ న్యూ నెంబర్కి రావడం జరుగుతుంది సో ప్రజెంట్ అయితే నాకు వచ్చిన ఓటీపీ అండ్ అదేవిధంగా క్యాప్చా కన్ఫర్మ్ చేసుకుని వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాను అండ్ వన్స్ మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి అండ్ అక్కడ ఇచ్చిన క్యాప్స్ కన్ఫర్మ్ చేసుకుని వెరిఫైడ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మనక్స్టాప్ అయితే ఈ విధంగా మన యొక్క జూనియర్ లెక్చరర్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ ప్రజెంట్ దీంట్లో మనం చేంజెస్ చేసుకోడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు సో ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఆప్షన్ అనేది మనం ఎస్ పెట్టుకోవడం నో పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా మీరు అప్లై చేస్తున్నప్పుడు సో మీరు ఉర్దూ పోస్ట్కి ఎలిజిబుల్లా కాదా అనేది ఒకవేళ నో పెట్టినట్లయితే ఇప్పుడు ఎస్ పెట్టుకోవచ్చు ఇన్ కేస్ అప్పుడు ఎస్ పెట్టినట్లయితే ఇప్పుడు నో పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఈ యొక్క నోటిఫికేషన్ ఎడిట్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు నేను అప్లై చేసినప్పుడు సో నాకు ఉర్దూ మీడియం లేదు కాబట్టి నేను నో పెట్టడం జరిగింది ఇన్ కేసు మీరు ఎస్ పెట్టినట్లయితే ఇప్పుడు దాన్ని నో పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఎవరైతే ఉర్దూ సబ్జెక్ట్ కెలిబుల్ ఉన్నారో సో వారికి సంబంధించి ఇంకో ఆప్షన్ కూడా ఇక్కడ ఎనేబుల్ అవుతుంది సో నేను ఉర్దూ సబ్జెక్ట్ అయితే ఎనేబుల్ లేను కాబట్టి ఓన్లీ ఒకటి ఆప్షన్ అయితే ఉంది అండ్ అదేవిధంగా మనం స్క్రోల్ చేసినట్లయితే మనకు సంబంధించి అప్లికెంట్ నేమ్ కావచ్చు అండ్ అదేవిధంగా ఫోటో కావచ్చు సిగ్నేచర్ కావచ్చు వీటిని కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు అండ్ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మన యొక్క టీఎస్పీఎస్సి ఐడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ అదేవిధంగా మన టీఎస్పీఎస్సీ అప్లికేషన్ అనేది ఎప్పుడు సబ్మిట్ చేసామని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ ఇన్ కేస్ మీరు అప్లై చేస్తున్నప్పుడు మీ నేమ్లో కనుక మిస్టేక్ చేసినట్లయితే అంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో నేమ్లో మిస్టేక్స్ ఉన్నట్టు దాన్ని ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి అయితే మనకు ఛాన్స్ ఉంటుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో నా నేమ్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అండ్ అదేవిధంగా మీరు అప్లోడ్ చేసిన పాస్ ఫోటో అనేది కరెక్ట్గా లేదు అండ్ ఇప్పుడు కొత్త పాస్ ఫోటో అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయొచ్చు ఇక్కడ ఫస్ట్ ఫోటో కావచ్చు సిగ్నేచర్ కావచ్చు అప్లోడ్ చేసేటప్పుడు వీటిని కరెక్ట్ లోకి ఏ విధంగా క్రాప్ చేసుకోవాలి అండ్ వాటికి కేబీలోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనే ప్రీవియస్లో ఒక డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఇన్ కేసు మీరు ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ద్వారా ఫోటో అండ్ సిగ్నేచర్ని రీ అప్లోడ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆ వీడియో చూసి ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది సెట్ చేసుకొని మీరు రీఅప్లోడ్ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్టూడెంట్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ ఫోటో సిగ్నేచర్ కావచ్చు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ కావచ్చు అండ్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ సెవెంత్ క్లాస్ వరకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఓటీఆర్లో ఉంటుంది ఓటీఆర్లో ఏ విధంగా ఇస్తే సో ఆ విధంగా ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫాదర్ నేమ్ మీ యొక్క ఫాదర్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే ఫాదర్ నేమ్ని కూడా చేంజ్ చేసుకోవడానికి అయితే ప్రజెంట్ ఛాన్స్ ఉంది అండ్ అదేవిధంగా మీ మదర్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే మదర్ నేమ్ని కూడా చేంజెస్ చేసుకోవడానికి అయితే మనకి ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్షన్ చేసుకోలేము ఇన్ కేస్ మీరు డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ ఉంటే ఫస్ట్ మీరు మీ యొక్క ఓటీఆర్ అనేది అప్డేట్ చేసుకోండి ఓ ఓటీఆర్ అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ మీ యొక్క అప్లికేషన్ అయితే ఎడిట్ చేసుకోండి ఓటీఆర్ అప్డేట్ చేసి మళ్ళీ మీరు ఏ అప్లై అయితే చేశారో ఇప్పుడు జూనియర్ లెక్చరర్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి జూనియర్ లెక్చరర్ ఫోర్స్ అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అండ్ తర్వాత వచ్చేసి మీరు అప్లై చేసినప్పుడు ఫిమేల్ అని కానీ మేల్ అని ట్రాన్స్జెండర్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారనుకుందాం ఇప్పుడు మీ రిలవెంట్ జెండర్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది సో మీరు ఏ బర్త్ ఎక్కడ జన్మించారో అని ఇన్ఫర్మేషన్ ఏ డిస్ట్రిక్ట్లో జన్మించారని ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసుకోవచ్చు గతంలో మీరు రాంగ్ ఇచ్చినట్టయితే ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు యాక్చువల్ అయితే ఇది ఓటీఆర్లో ఉంటుంది అండ్ మీ మండల్ కావచ్చు మీ యొక్క అడ్రస్ కావచ్చు ఇప్పుడైతే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ని అయితే మనం అప్డేట్ చేసుకోలేము సో ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను ఇన్ కేసు మీరు మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఓటీఆర్లో చేంజ్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ అనేది ఓటీఆర్లో అప్డేట్ చేసుకుంటే ఇక్కడ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది అండ్ అదేవిధంగా మెయిల్ ఐడి చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు మెయిల్ ఐడి అయితే చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇన్ కేసు మీరు రిలిజన్కి సంబంధించి మిస్టేక్ చేశారనుకుంటే రిలిజన్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి చాలా వరకు స్టూడెంట్స్ ఏమన్నారంటే మేము అప్లై చేసుకునేటప్పుడు క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ విషయంలో మిస్టేక్ చేసాం సార్ ఇప్పుడు దానికి సంబంధించిన ఆప్షన్ ఉంటుందా అంటే సో వీటిని కూడా ఎడిట్ చేసుకోవచ్చు మీరు నాన్ లేయర్ అయితే నా క్రిమిలేయర్ సంబంధించిన ఆప్షన్ ఇవ్వాలి లేయర్ అయితే క్రిమిలీర్కి సంబంధించిన ఆప్షన్ ఇవ్వాలి సో నాది నాన్ లేయర్ కాబట్టి నేను నాన్ క్రిమిలేర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇన్ కేసు మీరు అప్లై చేస్తున్నప్పుడు కేటగిరీ మిస్టేక్ ఇచ్చుంటే బీసీడీ బీసీఈ ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఏ క్యాస్ట్ అయితే ఉంటుందో ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి రిలవెంట్ క్యాస్ట్ మీరు మిస్టేక్ చేస్తే ఆ రివెంట్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో నాది కరెక్ట్గానే ఉంది నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే చూజ్ చేసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి మన యొక్క అడ్రస్ ఫర్ కరస్పాండెంట్ అయితే సో దీంట్లో మిస్టేక్స్ ఉన్నట్టు అయితే మీ యొక్క హౌస్ నెంబర్ కావచ్చు విలేజ్ కావచ్చు మండల్ కావచ్చు డిస్టిక్ కావచ్చు పిన్కోడ్ కావచ్చు మీరు 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 ఓటీఆర్లో వచ్చిన డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఎడిట్ అయితే చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా సో మన ఓటీఆర్లో అనేది ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మన స్టడీ అనేది ఏ విధంగా ఉంది ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివారు సెకండ్ క్లాస్ ఎక్కడ చదివారు అండ్ రెగ్యులరా ప్రైవటా అండ్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఏంటి మండల్ ఏంటి విలేజ్ ఏంటి స్కూల్ నేమ్ ఏంటి ఈ డీటెయిల్స్ అయితే మనం ఓటీఆర్లో ఇవ్వడం జరిగింది సో అప్లై చేసిన తర్వాత ఇన్ కేస్ ఆ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు కనుక మిస్టేక్స్ ఉన్నట్టు అయితే ఆ మిస్టేక్స్ ఇక్కడ కరెక్షన్ చేసుకోవడానికి మనకి ఎడిట్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు మాక్సిమం ప్రతి దానికైతే మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు సో చాలా వరకు కామెంట్ చేశారు సార్ మాకు సెవెంత్ క్లాస్ తప్పించా సిక్స్త్ క్లాస్ తప్పించాము ఇయర్ అనేది అండ్ టూ ఇయర్స్ సేమ్ ఇచ్చాము టూ క్లాసెస్కి ఒకే ఇయర్ ఇచ్చాం ఇలా సో మెనీ కామెంట్స్ అయితే చేశారు మీరు కనుక ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు డీటెయిల్స్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాటిని ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు సో ఇక్కడ రెగ్యులర్ కావచ్చు అండ్ అదే విధంగా ప్రైవేట్ నాట్ స్టడీస్ కావచ్చు ప్రతి ఇన్ఫర్మేషన్కి అయితే మనకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఓటీఆర్లో ఉంటుంది సో ఓటీఆర్లో ఇక్కడ పర్సన్స్ విత్ డిజబిటీ ఉన్నట్లయితే దానికి సంబంధించి మీరు గతంలో నో ఆప్షన్ ఇచ్చారనుకుందాం ఇప్పుడు మీరు ఎలిజిబుల్ ఉన్నట్లయితే ఒకవేళ మీకు డిజబిలిటీ ఉన్నట్టు అయితే ఎస్ ఆప్షన్ ఇవ్వచ్చు అండ్ దానికి సంబంధించిన రీజన్స్ విజిబల్లీ డిజబులా హియరింగ్ డిజబుల్లా అండ్ అదేవిధంగా ఆటోమేటికల్లీ డిజబుల్ ఆ ఏవైతే మెంటల్లీ డిజబుల్ ఇలాంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో సెలెక్ట్ చేసుకోవాలి బట్ నాకు ఎలాంటి ఆప్షన్ అయితే లేదు కాబట్టి నేను ఇక్కడ నో ఆప్షన్పై అయితే క్లిక్ చేస్తున్నాను అండ్ అదేవిధంగా ఆర్యు ఎంప్లాయర్ అని అంటున్నారు సో ఇన్ కేసు మీరు ఎంప్లాయర్ అయిన ఎంప్లాయి అయినట్టు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పుడు జాయిన్ అయ్యారు గౌట్కు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎంప్లాయ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని ఉంటున్నారు ఇన్ కేస్ ఆల్రెడీ ఈ ఫీల్డ్కి సంబంధించిన దాంట్లో మీరు వర్క్ చేసిన వాళ్ళైతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి బట్ నాకు లేదు కాబట్టి ఆప్షన్ అయితే మెన్షన్ చేస్తున్నాను అండ్ అదేవిధంగా మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ స్పోర్ట్స్ రిజర్వేషన్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు స్పోర్ట్స్ అనేది నో పెట్టారు బట్ ఇప్పుడు మీకు ఉంది అని తెలుసు కాబట్టి సో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇన్ కేసు లేకపోతే నో ఆప్షన్ ఇవ్వచ్చు నాకు అయితే ఎటువంటి స్పోర్ట్స్కి సంబంధించిన అయితే లేవు కాబట్టి నో ఆప్షన్ పెట్టుకున్నాను అండ్ అదేవిధంగా లెంత్ ఆఫ్ సర్వీస్ ఇన్ ఎన్సిసి ఎన్సికి సంబంధించి మీరు ఎన్సిసి ఇన్స్పెక్టర్గా వర్క్ చేసినట్లయితే ఇక్కడ ఎస్ ఆప్షన్ ఇవ్వచ్చు దానికి సంబంధించిన డాక్యుమెంట్ డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది బట్ నాకు లేదు కాబట్టి నేను నో ఆప్షన్ పెట్టేస్తున్నాను అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కమ్యూనికేషన్ అడ్రస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ సో మీ యొక్క డిస్ట్రిక్ కావచ్చు మండల్ కావచ్చు అప్పుడు అప్లై చేసినప్పుడు రాంగ్గా ఇచ్చినట్లయితే ఇప్పుడు వాటిని చేంజెస్ చేసుకోవచ్చు డిస్ట్రిక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసే డిస్ట్రిక్ట్ అండ్ అదేవిధంగా మండలకి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసి మండల్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా కమ్యూనికేషన్ అడ్రస్ మనం ఇక్కడ ఏదైతే టైప్ చేసామో ఆ టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మనం రీఎడిట్ చేసుకొని మనం ప్రెజెంట్ కొత్త అడ్రస్ అయితే ఇచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇన్ కేసు మీరు మిస్టేక్ చేసినట్లయితే అండ్ అదే తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి కూడా సో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేశారా అండ్ ఎనీ అదర్ డిగ్రీ చేశారా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ అంటే మీ యొక్క రివెంట్ సబ్జెక్ట్ నేమ్ చూపిస్తుంది అండ్ బీకామ్ హార్ట్స్ అని అండ్ అది ఈక్వల్ అండ్ డిగ్రీస్ అని సో మీరు ఏదైతే చేశారో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ నాది వచ్చేసి ఇక్కడ పీజీ ఇన్ కామర్స్ని అండ్ అదేవిధంగా మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేసినట్టు చాలా వరకు కామెంట్ సెక్షన్లో చేశారు సో నేను నా యొక్క పీజీ హాల్ టికెట్ నెంబర్ తప్పు ఎంటర్ చేశాను సార్ ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు అంటే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది మీరు పీజీ హాల్ టికెట్ నెంబర్ని ఎడిట్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ పాస్ మేము రాంగ్ ఇచ్చాను సార్ ఇప్పుడు కరెక్షన్ చేసుకోవచ్చు అంటే డేట్ ఆఫ్ పాస్కి మాత్రమే మనం వాళ్ళకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇవ్వనివి ఏంటి అంటే ఒకటి మీ యొక్క మొబైల్ నెంబర్కి ఇవ్వలేదు డేట్ ఆఫ్ బర్త్కి ఇవ్వలేదు అండ్ సేమ్ టైం ఇక్కడ డేట్ ఆఫ్ పాస్కి ఇవ్వలేదు సో వీటికి సంబంధించి కరెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే మనం ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు కానీ తర్వాత మెయిల్స్ ద్వారా రిక్వెస్ట్ పెట్టి కూడా కరెక్షన్ అయితే చేయించుకోవచ్చు మేము మొబైల్ నెంబర్ అనేది ఓటీఆర్లో అప్డేట్ చేసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఓటీఆర్లో అయితే అప్డేట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ పాస్ మాత్రం మనకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ క్లాస్ టైప్ అనేది తప్పించారనుకుందాం ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ కానీ ఇలా తప్పించారనుకుందాం సో దాన్ని మీరు ఇప్పుడు కరెక్షన్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా నా యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది నేను అప్పుడు తప్పించాను అనుకుంటే వీటిని ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది మీ పర్సంటేజ్ అయితే ఉంటుందో అది ఎక్యూరేట్ పర్సెంటేజ్ అయితే ఇవ్వచ్చు అండ్ అదేవిధంగా ఇక్కడ నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీకి సంబంధించి మీరు అప్పుడు స్టార్టింగ్లో అప్లికేషన్ చేసుకున్నప్పుడు నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కాలేజ్ నేమ్ అనేది తప్పించారనుకున్నట్టు ఇప్పుడు కాలేజ్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో బట్ నా కాలేజ్ నేమ్ అనేది పర్ఫెక్ట్గానే ఉంది కాబట్టి నేను చేంజ్ చేసుకోవట్లేము అండ్ అదేవిధంగా యూనివర్సిటీ నేమ్ అనేది సో మీరు అప్లై చేసినప్పుడు యూనివర్సిటీ నేమ్ రాంగ్ ఇచ్చారనుకుంటే దాన్ని కూడా ఇప్పుడు ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ అనేది సో యూనివర్సిటీ రిలేటెడ్ కాకుండా మీరు ఎక్కడైతే స్టడీ చేశారో ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఉదాహరణకి ఏంటంటే సో కాకపోతే యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ కావచ్చు కానీ మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయితే చేశారో ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో లేదా మీరు యూనివర్సిటీ డిస్ట్రిక్ట్ తీసుకున్నా నో ప్రాబ్లం కానీ మాక్సిమం అయితే కాలేజ్ ఏ డిస్టిక్లో అయితే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ థింగ్ మనం స్క్రోల్ చేసినట్టు ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే ఆప్షన్ ఉంటుంది సో చాలా వరకు స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ మీద నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం జరిగింది డూ యూ హ్యావ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది తెలంగాణ స్టేట్ అని అయితే అడిగినప్పుడు సో చాలా వరకు ఏంటంటే అప్పుడు వాళ్ళ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు కాబట్టి ఇక్కడ నో అనే ఆప్షన్ ఇచ్చేసి ఏం చేశారంటే సబ్మిట్ చేయడం జరిగింది ఇన్ కేసు మీరు గతంలో నో అని పెట్టుకున్న అండ్ ఇప్పుడు దానికి సంబంధించిన రిలవెంట్ ఆప్షన్ అయితే మనం వెస్ట్ చేసుకోవచ్చు అండ్ అదే ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసుకొని మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టు అయితే దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ స్కాన్ చేసి అప్లోడ్ చేసే డాక్యుమెంట్ అనేది సో ఏ విధంగా రీసైజ్ చేసుకోవాలి డీటెయిల్ వీడియో ప్రీవియస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ విధంగా మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది స్కాన్ చేసి మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ అనేది మ్యాండేటరీ కాదు కానీ సో మీకు ఉన్నట్లయితే అప్లోడ్ చేయండి సో మీ దగ్గర సర్టికేట్ ఉన్నట్లయితే అప్లోడ్ చేయండి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డూ యూ హ్యావ్ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అంటున్నారు సో గతంలో నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అంటే ఏంటో తెలియక మీరు నో పెట్టుంటారు కొంతమంది చాలా వరకు సో అంటే బీసీ స్టూడెంట్స్ అయ్యుండి ఓబీసీ స్టూడెంట్స్ అంటే బీసీ కానీ ఓసీ స్టూడెంట్స్ కానీ అయ్యుండి మీరు ఇన్కమ్కి ఎలిజిబుల్ ఉన్నట్టయితే మీరు ఇక్కడ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కూడా ఎలిజిబుల్ ఉంటారు ఖచ్చితంగా మనకి కేటగిరీ అనేది అప్లికేబుల్ కావాలి అంటే నాన్ క్రిమిలియర్కి ఎలిజిబుల్ అయ్యి ఉండాలి సో దానికోసం మనం ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవాలని ఆప్షన్ వస్తుంది అండ్ ఇక్కడ మన యొక్క నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో వీరికి నానికి మీ వేరే ఆప్షన్ ఉండదు నో ప్రాబ్లం మీకు మీరు జస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే అక్కడ క్యాటగిరీకి సంబంధించి ఎస్ పెడుతున్నామా నో పెడుతున్నామా అనేది అయితే చూడాలి సో ఇక్కడ మాక్సిమం వచ్చేసి మాక్సిమం స్టూడెంట్స్ అయితే అందరు ఎస్ఏ ఉంటారు సో ఎస్ఎస్ అయితే ఇచ్చేయండి బేస్డ్ ఆన్ మీ యొక్క ఎకనామికల్ స్టేటస్ని బట్టి అండ్ అతను మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ సో ఆర్ యూ ఇన్వాల్వింగ్ ఎనీ క్రిమినల్ కేసెస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో మీరు క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయినట్లయితే దానికి సంబంధించి ఆ రెవెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి జస్ట్ ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి సో మాక్సిమం అయితే ఎటువంటి కేసెస్ లేకపోవడమే మంచిది కాబట్టి ఇక్కడ నో ఆప్షన్ అయితే పెట్టుకున్నాను ఇన్ కేసు ఉన్నట్టు అయితే క్లియర్ చేయించుకోండి అండ్ అంటే దీన్ని కూడా ఎడిట్ చేసుకోవడానికి మనకు ఒకటే అవకాశం ఉంది అండ్ అదేవిధంగా ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ సో చాలా వరకు నాకు ఫస్ట్ ఈ టాపిక్ మీద డౌట్ ఉండేది ఎగ్జామినేషన్ సెంటర్స్కి ఎడిట్ ఆప్షన్స్ ఇస్తారా అని కానీ మనకు ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి కూడా ఎడిట్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు మీరు గతంలో ఒక ప్రియారిటీ ఇచ్చారనుకుందాం అండ్ ఇప్పుడు మీరు నియర్ బై చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా అయితే మీరు ప్రియారిటీ ఇవ్వచ్చు నేను అయితే చేంజెస్ చేసుకోవాలనుకోలేను బట్ నేను ఇచ్చిన ప్రయారిటీ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా వీటిని కూడా మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు బట్ ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చేటప్పుడు హైదరాబాద్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ సెకండ్ పొజిషన్లో హైదరాబాద్కి ఇచ్చినట్లయితే తీసుకోదు అది ఒకసారి హైదరాబాద్కి ఇవ్వాలి ఒకేసారి హన్మకొండకి ఇవ్వాలి మీకు నియర్ బై సెంటర్స్ ఏవైతే ఉంటాయో అవి సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అర్థ డిక్లరేషన్ అయితే ఉంటుంది దీంట్లో టిక్ మార్క్ చేసుకొని జస్ట్ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇప్పటివరకు మనం ఫిల్ చేసుకున్న డీటెయిల్స్ అన్ని మనకు ప్రివ్యూ రూపంలో అయితే డిస్ప్లే అవుతాయి అండ్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు ఓటీఆర్లో ఏమైనా మిస్టేక్ చేసినట్లయితే వాటిని ఫస్ట్ ఓటీఆర్లో అప్డేట్ చేసుకొని అండ్ అదేవిధంగా మన యొక్క జైలుకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేయండి ఓటీఆర్లో అప్డేట్ చేసిన తర్వాతనే ఈ యొక్క సో మన యొక్క అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోండి ఎందుకంటే అక్కడ ఉన్న మిస్టేక్స్ మీరు నెక్స్ట్ చేసి అప్లై కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాలి మీరు ఏ మిస్టేక్స్ అయితే కనిపెడుతున్నారో ఆ మిస్టేక్స్ అన్ని ఓటీఆర్లో అప్డేట్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా మీరు 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 జైల్లో అప్లై చేస్తున్నప్పుడు ఎటువంటి మిస్టేక్స్ అయితే చేస్తారో ఆ మిస్టేక్స్ని ఇక్కడ కలెక్షన్ చేసుకోవాలి ఉదాహరణకు మనకి డేట్ ఆఫ్ బర్త్ ఆప్షన్ ఇవ్వలేదు అంటే మీరు ఓటీఆర్లో ఎడిట్ చేసుకుంటే ఇక్కడ ఎడిట్ అవుతుంది అండ్ సేమ్ టైం ఓటీఆర్లో మొబైల్ నెంబర్కి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ లేదు అంటే మీరు మొబైల్ నెంబర్ చేంజెస్ చేసుకోవాలనుకుంటే అక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఎనీ చేంజెస్ మీకు ఎటువంటి చేంజెస్ కావాలనుకున్నా ఓటీఆర్లో చేంజెస్ అవే అన్ని ఓటీఆర్లో చేసుకోవాలి అండ్ ఆ తర్వాత తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే జస్ట్ మీకు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు మీ క్వాలిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావచ్చు అండ్ సేమ్ టైమ్ మీ అడ్రస్ కావచ్చు అండ్ మీ కోర్సుకు సంబంధించి సెలక్షన్ కావచ్చు వీటిని మాత్రం మనం ఈ యొక్క అప్లికేషన్లోనే ఎడిట్ చేసుకోవాలి ఈ అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడం తప్పనిసరినా అంటే సో తప్పనిసరి కాదు మీరు ఎడిట్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు కానీ మిస్టేక్స్ ఉన్నట్టు అయితే కరెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత మీది సో ఈ విధంగా మనం టోటల్గా మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు వన్స్ ఎడిట్ చేసుకోవడం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అండ్ ఈ విధంగా డిక్లరేషన్ బాక్స్ మనం టిక్ మార్క్ చేసుకొని ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఈ విధంగా మన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మన అప్లికేషన్కి సంబంధించి ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ దీంట్లో ప్రతి డీటెయిల్స్ అయితే మనం కేర్ఫుల్గా వెరిఫై చేసుకోవాలి అండ్ వెరిఫై చేసుకున్న తర్వాత అన్ని కన్ఫర్మ్ ఉన్నట్లయితే మనం ఫైనల్ సబ్మిట్ చేయాలి ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ చేసినట్లయితే వాటిని మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేసే కంటే ముందు మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి ప్రతిదీ సో ప్రతిదీ వెరిఫై చేసుకొని ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఆప్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఈ విధంగా సో మన యొక్క జూనియర్ లెక్చరర్ పోస్ట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఏ మిస్టేక్ చేసినా కూడా ప్రతి మిస్టేక్ని అయితే కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇది మనకు సంబంధించి ప్రెజెంట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయడంతో పాటు మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ అదేవిధంగా ఈ టాపిక్స్ సంబంధించి కావచ్చు ఫర్దర్ టాపిక్స్ సంబంధించి కావచ్చు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఆ కామెంట్స్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ అండ్ మీ కామెంట్స్ని బేస్డ్ చేసుకొని డీటెయిల్ వీడియో చేయడం కానీ మేమైతే చేస్తాము ఆల్ ది బెస్ట్ ఆల్